सेव आंध्र प्रदेश अनंतवरम ग्रामంలో ग्राम सभा నిర్వహించడం జరిగింది। ग्राम सभा నిర్వహించడానికి కారణం ఏదైతే ఈ ప్రభుత్వం తీసుకున్న అలా అనాలోచిత నిర్ణయంకి మేమందరం దాన్ని వ్యతిరేకిస్తున్నాము। ఏదైతే 5 జోన్ 5 గ్రామాలకు సంబంధించి సెంట్ భూమి సంబంధించి బయట ప్రాంతం వాళ్ళకి ఇస్తామని 5 గ్రామాల్లో వాళ్ళకి చేస్తుంది। అది నాన్ పొలిటికల్ జోన్ అంటే దాని సంబంధించి నాన్ పొలిటికల్ జోన్ అంటే అది అంత రాజధాని అనేది అభివృద్ధి అయిపోయి కంప్లీట్ అయిపోయిన తర్వాత మిగిలింది దాని సంబంధించి వేరే వేరే అభివృద్ధి చేయడానికి చాలా చాలా వర్కులు చేసుకోవచ్చు దాంట్లో। కానీ ఈ ప్రభుత్వం దాన్ని కనిపెట్టి కావాలని చెప్పి 901 ఎకరం బయటికి తీసుకొచ్చి ఇవాల దాన్ని బయట ప్రాంత ప్రజలు వాళ్ళ ఎవరో కాదు మావాళ్ళి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్నదమ్ముల లాంటి ఉన్న వాళ్ళము మమ్మల్ని కుట్టుకొని చావమని దాన్ని ఒక బూచిలాగా చూపించి మా మీద కూసుగొలిపింది। మేము ఒకటే చెప్తున్నాము ముందు ఫస్ట్ నువ్వే అన్నావు అమరావతి ఏకైక రాజధాని ఇక్కడే ఉంటది ఇక్కడే డెవలప్ చేస్తాము నేను ఇక్కడే ఉంటున్నాను నేను ఇల్లు కట్టుకున్నాను అని చెప్పావు। అదే విధంగా ఇక్కడే ఉంటది అన్నప్పుడు నువ్వు ముందు ఇక్కడే ఉంటది అన్నప్పుడు నువ్వు చెప్పాలి కదా అమరావతి ఏకైక రాజధాని ఇక్కడే ఉంటది అన్నప్పుడు నువ్వు చెప్పాలి। నువ్వు చెప్పిన తర్వాత అప్పుడు నువ్వు చేయడానికైనా నీకు హక్కు కల్పిస్తాం నీకు ఏ హక్కు ఉందని ఏ హక్కు ఉందని చెప్పి నువ్వు పేదలకు భూమి ఇస్తాను అన్నావు। నువ్వు ముఖ్యమంత్రి అయితే నీకు చూసుకో నీకు రాజధానిలో రాజధాని అంటేనే ఒక రాజధాని అంటేనే నీకు ఇష్టం లేదు మూడు రాజధాని చేస్తామని చెప్పి హైకోర్టు నుంచి హైకోర్టు వారు ఆదేశాల మేరకు వాళ్ళు ఇచ్చిన ఏదైతే ఇచ్చారో తీర్పు దానికి కూడా వ్యతిరేకంగా నువ్వు మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్ళావు। సుప్రీంకోర్టుకి వెళ్ళి ప్రైవేట్ బిల్ వేసి ప్రైవేట్ బిల్లో కూడా మీరు మాట్లాడేది అదే ప్రైవేట్ బిల్ ఇంత మటికి దాని గురించి ఇంత మటికి మనకి రాలేదు తీర్పేది రాలేదు రానప్పుడు నువ్వు మెదలకుండా కూర్చోవాలి నువ్వు చేయగలిగితే చెయ్యి డెవలప్ లేకపోతే మెదలకుండా కూర్చో మళ్ళీ ఇవన్నీ బయటికి తీసుకొచ్చి ఏం చేద్దాం అనుకుంటున్నావు ఎవరికి పప్పు బెల్లాలా పంచుదాం అనుకుంటున్నావు నువ్వేమీ చేయాల్సిన అవసరం లేదు మేమైతే ఒకటే చెప్తున్నాము ప్రతి ఒక్కళ్ళం మేము చెప్పేది అది ఇవాళ హైకోర్టు తీర్పు వచ్చింది హైకోర్టు తీర్పు ప్రకారం ఏకైక రాజధాని అమరావతి కొనసాగించాలి నువ్వు ఎంత చెప్పినా కానీ సుప్రీంకోర్టుకి వెళ్ళినా ఏది వెళ్ళినా కానీ మేము ఒకటే చెప్తున్నాము ఆ తీర్పు వచ్చిందాక నువ్వు ఇక్కడ చేయడానికి వీల్లేదు నీకు ఏ హక్కు లేదు దీని మీద మా 29 గ్రామాల మంది 33,000 కుటుంబాలు ఏమవ్వాలనుకుంటున్నావు ఇక్కడ మా ప్రాంతంలో మా గ్రామాల్లో మా వాళ్ళు మా పేదలు మేమే సెంటు అర ఎకరం ఇచ్చిన వాళ్ళం మేమే చాలా మంది ఉన్నాం మా పరిస్థితి ఏంటి మాకు ఇల్లు వాకిళ్ళు లేవు మా పరిస్థితి ఏంటి మా గురించి ఆలోచించకుండా 29 గ్రామాల ప్రజల గురించి ఆలోచించకుండా బయట ప్రాంత ప్రజల్ని తీసుకొచ్చి ఇక్కడ పెడతానంటే ఎవరు ఒప్పుకుంటాము అమ్మ మీరు ఒకటి గమనించండి బయట ప్రాంత ప్రజలు మీకు ఎవరైతే ఇస్తామని మీకు బూచి చూపించి మమ్మల్ని బూచిగా చూపించి మీకు చెప్తున్నారో వాళ్ళందరికీ మేము ఒకటే చెప్తున్నాం ముందు అభివృద్ధి చేయమను అమరావతి ఏకైక రాజధానిగా కొనసాగించమని చెప్పండి చెప్పిన తర్వాత డెవలప్ అయిన తర్వాత అభివృద్ధి సంస్థలు వచ్చిన తర్వాత వ్యాపారాలు వచ్చిన తర్వాత అప్పుడు మిగిలింది అందరం అన్ని వైపుల సమపాళ్ళలో పంచుకునేలాగా చేయమను అంతేగాని ఇక్కడ ఏమి మాకేమి ఏమి మా పిల్లలు మేము అధోగతిలో పాలవైపోతుంటే కనీసం భూములు ఇచ్చి మా రైతులు కానీ మేము కానీ ఎంతో ఆందోళన పడుతుంటే మమ్మల్ని అవహేళన చేసి ప్రతి ఒక్కటి అవహేళనగా మాట్లాడి మళ్ళీ మూడు రాజధానుల పేరుతోనే వెళ్తా మూడు రాజధానుల పేరు వెళ్తా కూడా మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్ళి కూడా ఇంకా దాని గురించి ఆలోచించకుండా అది కోర్టు తీర్పు రాకుండానే కోర్టు తీర్పు రేపు 14 వచ్చింది 14 వచ్చిన తర్వాత మేము ఏదైనా చెప్తాం బిల్డ్ అమరావతి సేవ అంటే।